లోక్ సభలో నూతనంగా ఎన్నికైనటువంటి స్పీకర్ చేసినటువంటి వ్యాఖ్యల తీవ్ర దుమారం రేపే అటు విపక్షాలు ఇటు ప్రతిపక్షాల మధ్య తీవ్ర గందరగోళం మధ్య సభ అయితే రేపటికి వాయిదా పడింది. అలాగే 50 సంవత్సరాల క్రితం ఎమర్జెన్సీ సమయంలో చేసినటువంటి కొన్ని అంశాలని స్పీకర్ ప్రస్తావించారు. అప్పుడు విపక్ష సభ్యులను అయితే మాత్రం నిర్బంధించినటువంటి అంశాలని స్పీకర్ లోక్సభలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ప్రతిపక్ష సభ్యులు అయితే మాత్రం తీవ్ర గందరగోళం చేయడంతో సభను రేపటికి వాయిదా వేశారు. ఎమర్జెన్సీ అంశాన్ని 50 సంవత్సరాల క్రితం ఎమర్జెన్సీ అంశాన్ని ప్రస్తావించడంపై విపక్ష సభ్యులు అయితే మాత్రం నిరసన వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ సమయంలో విపక్ష నేతల్ని దారుణంగా హింసించారంటూ స్పీకర్ ఓం బిర్లా వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అటు ప్రతిపక్ష సభ్యులు అయితే మాత్రం అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. విపక్ష అధికార పక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో స్పీకర్ ఓం బిర్లా సభను రేపటికి వాయిదా వేశారు. 50 ఏళ్ల క్రితం నాటి ఎమర్జెన్సీ అంశాన్ని స్పీకర్ ఓం బిర్లా సభలో ప్రస్తావించారు. ఎమర్జెన్సీ అంశాన్ని ప్రస్తావించడంపై విపక్ష సభ్యులు అయితే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ సమయంలో విపక్ష నేతల్ని దారుణంగా హింసించారంటూ స్పీకర్ చేసినటువంటి అంశం అటు విపక్ష సభ్యులు అయితే మాత్రం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. విపక్ష అధికార పక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో స్పీకర్ ఓం బిర్లా సభను రేపటికి వాయిదా వేశారు.